చైనా అంటేనే నక్క చిత్తులకు పెట్టింది పేరు. ముఖ్యంగా మన దేశంతో పదే పదే ఘర్షణకు దిగడం చైనాకు అలవాటు. లేటెస్ట్ గా బోర్డర్ లో మళ్ళీ రెచ్చిపోయింది. తూర్పు లడ్డాక్ ప్రాంతంలో బలగాలను మోహరించి యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించింది. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి సిద్ధమంటూ జిన్పింగ్ సంకేతాలు ఇచ్చారు. యుద్ధ సన్నద్ధ చర్యలు ముమ్మరం చేయాలని చైనా సైన్యాన్ని ఆదేశించారు. జిన్పింగ్ ఆదేశాలతో చైనా ఆర్మీ రెచ్చిపోయింది. లడ్డాక్ లోని గాల్వాన్ లోయలో 100 తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు. సిక్కిం టిబెట్ లను కలిపే నకులా పాస్ మార్గంలో సైనిక బలగాలను మోహరించారు. మన దేశ సరిహద్దుకు 3 కిలోమీటర్ల అవతల ప్యాంగ్యాంగ్ సరస్సు సమీపంలో 1300 మంది జవాన్లను రంగంలోకి దింపింది. మొత్తంగా భారత సరిహద్దుల్లో 5000 మంది జవాన్లను మోహరించింది. అలాగే లడ్డాక్ సరిహద్దుల్లో గురిగుంసా ఎయిర్ బేస్ ను శరవేగంగా విస్తరిస్తోంది. చైనా ఎయిర్ ఫోర్స్ కి చెందిన J-11 J-16 యుద్ధ విమానాలను అక్కడ మోహరించారు. డ్రాగన్ కదలికలను పసిగట్టిన భారత సైన్యం ఫుల్ ప్రిపేర్డ్ గా రంగంలోకి దిగింది. ప్యాంగ్యాంగ్ చో, గాల్వాన్ లోయ, డెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించింది. 81-114 బ్రిగేడ్స్ ITBP కి చెందిన 5000 మంది సైనికులు సరిహద్దుకు చేరుకున్నారు. అలాగే లడాక్ లోని ఆర్మీ బేస్ ను సిద్ధం చేశారు. గాల్వన్ వద్ద నిర్మించిన అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ లో C-130J యుద్ధ విమానాలను మోహరించారు. ఆర్మీ చీఫ్ జనరల్ నరవానే 2 రోజుల పాటు లడాక్ లో పర్యటించారు. చైనాతో సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో నిఘా పెంచారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆర్మీ కమాండర్లతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా చైనా తీరును సీరియస్ గా తీసుకుంది. ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, CDS జనరల్ బిపిన్ రావత్ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ CDS జనరల్ బిపిన్ రావత్ తో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలపై చర్చించిన ప్రభుత్వం లడాక్, సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చేపట్టిన కీలక ప్రాజెక్టులను ఆపాల్సిన పని లేదని స్పష్టం చేసింది. 3 ఏళ్ల క్రితం 2017లో డోక్లాం లో చైనా సైనికులు బోర్డర్ ను క్రాస్ చేయడానికి ట్రై చేస్తే భారత సైన్యం ఢీ అంటే ఢీ అన్నట్లుగా బదిలిచ్చింది. దాంతో చైనా జవాన్లు తోకముడిచారు. ఆ వివాదం దాదాపు 2.5 నెలల పాటు కొనసాగింది. ఆ తర్వాత పెద్దగా గొడవలు జరగలేదు. తాజాగా కరోనాతో దేశాలు అల్లాడిపోతున్న సమయంలో 2017 నాటి డోక్లాం తరహా వివాదాన్ని రాజేస్తూ చైనా ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది. దాదాపు 3 వారాలుగా ఇండో చైనా బోర్డర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. 2 వారాల క్రితం లడాక్ తూర్పు ప్రాంతంలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ప్యాంగ్యాంగ్ వద్ద చైనా బలగాలు దుర్మార్గంగా వ్యవహరించాయి. చైనా సైనికులు వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 4 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. అక్కడితో ఆగకుండా భారత బలగాలపై రాళ్లు విసిరారు. ముళ్ళ తీగలు చుట్టిన కట్టెలతో దాడి చేశారు. సిక్కిం లోనూ ఇలాగే జరిగింది. అలాగే చైనా సైనిక హెలికాప్టర్లు బోర్డర్లపై చక్కర్లు కొట్టాయి. ఈ చర్యలను భారత సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది. భారత వైమానిక దళం ఏకంగా Sukhoi-30 MKT యుద్ధ విమానాలను పంపి డ్రాగన్ కు షాక్ ఇచ్చింది. దాంతో చైనా మరింత రెచ్చిపోయింది. మన దేశం విషయంలో చైనా రగిలిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. ఇటీవలి కాలంలో మన దేశం ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదిగింది. ఆర్థికంగా Top 5 countries జాబితాలో చేరింది. ఇక ప్రపంచాన్ని కల్లోలపరిచిన కరోనా టైంలో దాదాపు 150 దేశాలకు మెడిసిన్స్ పంపించి శభాష అనిపించుకుంది. ఇప్పుడు మెజార్టీ దేశాలు మనవైపే ఉన్నాయి. ఉపఖండ దేశాల్లో పాకిస్తాన్ ఒక్కటే మనకు వ్యతిరేకం. నేపాల్ ప్రభుత్వం ఏదో రంకెలు వేస్తున్నా దాంతో జరిగేదేమీ లేదు. పైగా బోర్డర్ లో ఇండియన్ ఆర్మీ ఫుల్ ప్రిపేర్డ్ గా ఉంది. పరిస్థితి ఇంతకు ముందులా లేదు. ఒకప్పుడు శత్రువు దాడి చేస్తే చర్చలు అంటూ సాగతీసేవాళ్ళు. ఇప్పుడు శత్రువు దాడి చేయడమే ఆలస్యం. తీవ్ర స్థాయిలో ఎదురు దాడి జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో శత్రువులు దాడి చేస్తారేమో అని ఇన్ఫర్మేషన్ వస్తే చాలు విరుచుకు పడుతున్నారు. దీంతో పాటు బోర్డర్ లో మౌలిక వసతులను వేగంగా పెంచుతున్నారు. గాల్వాన్ వ్యాలీలో దర్బాక్ షోయక్ నుంచి తూర్పు లడాక్ లోని దౌలత్ బేగ్ ఓల్టీని కలుపుతూ రోడ్డును నిర్మించారు. పైగా కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా చైనా ప్రతిష్ట పరపతి పడిపోయాయి. చైనా వైరస్ అంటూ ప్రపంచ దేశాలు గేలి చేస్తున్నాయి. చైనాతో సంబంధాలు పెట్టుకోవడానికే ఇష్టపడడం లేదు. ఇవన్నీ చైనాకు కంటగింపుగా మారాయి.